విజయనగరం జిల్లాలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొమరడా మండలం కోటిపాం జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపాయి. ఒక ఆర్బీకే పరిధిలో 30,000 బ్యాగులు కావాల్సి ఉండగా 800 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. రైతులు బ్యాగులు అడుగుతుంటే మిల్లర్ల దగ్గర తెచ్చుకోమనడం దారుణమని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేసి ప్రతి ధాన్యం గింజను కూడా కొంటామని చెప్పి చెప్పింది. ఇప్పటి వరకు ఆర్బీకే కేంద్రాల్లో కొన్ని దగ్గర ఓపెన్ కాలేదు, కొన్ని దగ్గర బ్యాగులు కూడా లేవు. బ్యాగులు అడిగితే మీరు మిల్లర్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక ఆర్బీకే పరిధిలో 30,000 బ్యాగులు అవసరం అయితే 800 వస్తున్నాయి. రైతు పండించినటువంటి పంటకి ఒక ఎకరాకి 22,000 మొదలు పెట్టి ఈరోజు ధాన్యం అమ్ముడుపోక పొలంలోనే ఉంటున్నటువంటి ఆందోళన గురయ్యి మా ధాన్యం ఏమవుతాయి, మేము పండగ ఎట్లా చేసుకుంటాం, తెచ్చినటువంటి అప్పులు కూడా ఏ రకంగా తీర్చుతామని చెప్పేసి వడ్డీలు పెరుగుతున్నాయని ఆందోళన గురవుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా 100 కేజీలు 1940 రూపాయలు కొంతామని చెప్పి పేపర్ ప్రకటనలు, పెద్ద పెద్ద బోర్డులు, ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రకటనలు తప్ప ఎక్కడ ధాన్యం భర్తీ ఇచ్చే పరిస్థితి లేదు.